చాలండి. ఎంత పెద్ద అడవినైనా కాల్చి బూడిద చేయడానికి. మీరన్న మాట మీకు చిన్నది అనిపించినా దాని వెనుకున్న భావాన్ని, మీ కోపాన్ని నేను అర్థం చేసుకోగలను. ప్రామిస్ సంధ్య, నా మనసులో ఏ కోపమూ లేదు. మీ అమ్మా నాన్నల గురించి, ఆ ఇంటి గురించి నేను అస్సలు ఆలోచించలేదు. సంధ్య, సంధ్య గురించి తెలిసి కూడా మాటల్ని కంట్రోల్లో పెట్టుకోకపోతే ఎలా రా ఆకాష్? బెటర్ లక్ నెక్స్ట్ టైం. ఎక్స్క్యూజ్ మీ సార్. ఓ గ్రేట్, నువ్వే వచ్చావా? మన టెండర్ ఫైల్ గురించి మాట్లాడడానికి నేనే కాల్ చేద్దాం అనుకుంటున్నా. ఏమైంది సార్? ఏదైనా మిస్టేక్ ఉందా? మిస్టేక్ ఏమి లేదమ్మా, అంతా పర్ఫెక్ట్గా ఉంది. ఫైల్ బాగా రెడీ చేసినందుకు కంగ్రాట్స్. సార్, ఇప్పుడు మీరు ఫ్రీగానే ఉన్నారా? ఏమ్మా, ఏదైనా పర్సనల్గా మాట్లాడాలా? అవును సార్, బిజీగా ఉంటే నేను తర్వాత వస్తాను. అమ్మా సంధ్య, నీ బాబాయ్నమ్మా, నీకోసం కూడా వర్క్ను పక్కకు పెట్టకపోతే నేను ఎందుకు చెప్పు? కూర్చో అమ్మా. థ్యాంక్ యూ బాబాయ్. చెప్పమ్మా, మళ్ళీ ఏమైంది? ఆకాష్ అత్తమామలు మళ్ళీ తిరిగి వచ్చారా? లేదండి, ఆకాషే కొత్త సమస్య తీసుకొచ్చాడు. కొత్త సమస్య? అంటే మీ ఇంటి గురించా? మీ ఇల్లు అమ్మేయాలని చెప్తున్నాడా? అవును. ఇదంతా మీకెలా తెలుసు? ఆయన మీకు చెప్పారా? లేదు, నేనే తెలుసుకున్నాను. ఏ రోజైతే నీ పర్సనల్ ప్రాబ్లం నువ్వు నాతో చెప్పావో అప్పటి నుండి మీ ఇద్దరిని క్లోజ్గా అబ్జర్వ్ చేస్తున్నాను. ఆకాష్ నాకేమీ చెప్పకపోయినా వాడి గురించి అన్నీ తెలుసుకుంటున్నాను. ఆ ప్రయత్నంలో భాగంగానే ఈ ఇంటి మ్యాటర్ గురించి వేరే ఫ్రెండ్ ద్వారా తెలిసింది. సడన్గా ఆయన మైండ్లో ఈ ఇల్లు ఎందుకు వచ్చిందో నాకు అర్థం కావడం లేదు బాబాయ్. అది అమ్మేయాలని చాలా పట్టుదలగా ఉన్నారు. నాకైతే వాడి ఆలోచన వెనుక ఉన్న కారణం ఒకటే అనిపిస్తుందమ్మా. ఆ ఇంట్లో మీ అమ్మా నాన్న ఉండడం, ప్రతిసారి నువ్వు అక్కడికి వెళ్ళడం ఆకాష్కి నచ్చలేదనుకుంటా. అది అమ్మేస్తే నువ్వు ఆ ఇంటికి వెళ్లకుండా ఎప్పుడు వాడి కంట్రోల్లోనే ఉంటావని అనుకుంటున్నాడు. కానీ ఆయన చెప్పిన కారణం వేరు బాబాయ్. ఆ ఇల్లు సైట్ ప్రైమ్ లొకేషన్లో ఉంది, దాన్ని అమ్మితే చాలా లాభాలు వస్తాయని చెప్పారు. సిటీలో అలాంటి ఇళ్లకి లోటే లేదమ్మా. మంచి మంచి ఏరియాల్లో ఇప్పటికీ పాత ఇల్లులు చాలా ఉన్నాయి. కానీ ఈ ఇల్లు గురించి నీకెందుకు ఈ పట్టుదల అని ఆకాశం నువ్వు అడిగావా? లేదండి. నేను చెప్తాను. ఆకాష్ పార్ట్నర్గా ఒక ఫ్రెండ్తో కలిసి ఒక బిజినెస్ స్టార్ట్ చేయబోతున్నాడు. వాళ్ళు ఒక ప్రాపర్టీ కోసం సెర్చ్ చేస్తుంటే ఆకాష్ మీ అమ్మా నాన్నలు ఉన్న ఏరియా గురించి, ఆ ఇల్లు గురించి చెప్పాడు. ఇదంతా మీకెవరు చెప్పారు సార్? ఆకాష్ నాతో పర్సనల్ విషయాలు చెప్పడం ఎప్పుడో మానేశాడమ్మా. మా ఇద్దరికీ ఉన్న కామన్ ఫ్రెండ్ ద్వారా ఈ విషయం తెలిసింది. ఏంటి బాబా ఇదంతా? మా అమ్మా నాన్నల ఇల్లు నాకు రాసిస్తాను అని చెప్తున్నా నేను వద్దు అంటున్నాను. అలాంటిది ఆయన ఎలా అమ్మేస్తారు? ఆ ఇల్లు అమ్మేస్తే వాళ్ళకి జీవనాధారం ఏంటి? ఆకాష్ నీ గురించి తప్ప ఎవరి గురించి ఆలోచించడం లేదమ్మా. వాడి ప్రేమలో స్వార్థం, మూర్ఖత్వం మరీ ఎక్కువ అవుతుంది. ఆయన ఏం చేసినా ఎలా అనుకున్నా దానివల్ల మా అమ్మ నాన్న ఎఫెక్ట్ అవ్వకూడదు బాబాయ్. నేను కోరుకునేది అదొక్కటే. దయచేసి ఆయనతో ఈ ఇంటి గురించి మాట్లాడండి. మంచైనా చెడైనా మీ మాట తప్ప
అతను ఎవరి మాట వినడు. ఇల్లు విషయంలో ఆకాష్ నిర్ణయం నాకు కూడా నచ్చలేదమ్మా. కరెక్ట్ టైం చూసి ఈ ప్రాబ్లంని వాణ్ణి నేను డీల్ చేస్తాను. ఓకే బాబాయ్, థ్యాంక్ యూ. కూరగాయలు కట్ చేస్తున్నావా సంధ్య? కాదు, మీకు నచ్చిన పని చేయలేకపోతున్నానని చేతి వేళ్ళు కట్ చేసుకుంటున్నాను. నీ వేళ్ళు కాదు, డైరెక్ట్ గా నా గుండెని కట్ చేయి. అప్పుడు గాని నీ మీద పెంచుకున్న ప్రేమ నీకు అర్థం కాదు. ఆ రక్తాభిషేకాలు నాకెందుకు? మాటల్లో ప్రేమ కనిపిస్తే చాలు. సంధ్యా, నేను చూపిస్తున్నా నువ్వు చూడకపోతే నాదా తప్పు? అయ్యో మహానుభావా, మీతో వాదించి గెలిచి ఓపిక టైం నాకు లేదు. దయచేసి వెళ్ళండి, నేను వంట చేసుకోవాలి. ప్రేమగా మాట్లాడాలని ఇల్లంతా వెతుక్కుంటూ నేనొస్తే వాదనంటావేంటి సంధ్యా? నేను కాకపోయినా నీకు మీ అమ్మా నాన్నున్నారు, కానీ నాకు నువ్వు తప్పింకెవరున్నారు? నన్ను నువ్వు ప్రేమించకపోతే ఇంకెవరు ప్రేమిస్తారు చెప్పు. ఇక చాలా ఆపండి, కోపడడం కూల్చేయడం మీకు మరీ తేలికైపోయింది. నన్ను డిస్టర్బ్ చేయకుండా ఈ క్యారెట్ తింటూ మీరు అక్కడికి వెళ్ళి కూర్చోండి, నేను వస్తాను. నువ్వు ఎక్కడికి రావద్దు సంధ్య, నేను ఇక్కడే ఉండి మాట్లాడతాను. అసలు నేను నీ దగ్గరికి ఎందుకు వచ్చానో తెలుసా? ఒక గుడ్ న్యూస్ చెప్పడం కోసం. గుడ్ న్యూసా? ఏంటది? కొత్తగా ఒక కమర్షియల్ కాంప్లెక్స్ స్టార్ట్ చేయబోతున్నాను, దానికి నీ పేరే పెట్టాలని డిసైడ్ అయ్యాను. నా పేరా? మీ మొదటి భార్య పేరు నా పేరు ఒకటే కాబట్టి ఉభయ కుశలోపరిలా ఉంటుందని మీరు ఆ పేరు డిసైడ్ అయ్యారు? నో సంధ్య, ఈ పేరు కేవలం నీ కోసమే పెడుతున్నాను. ఇందులో పాత సంధ్యకు అసలు సంబంధం లేదు. మీరేనా ఇలా మాట్లాడుతుంది? మీ మొదటి భార్యని పాత సంధ్య అంటున్నారా? ఆమెకి సంబంధం లేకుండా మీరు పనులు స్టార్ట్ చేస్తున్నారా? నేను నమ్మలేకపోతున్నాను. అంత వెటకారం వద్దు, నేను నిజమే చెప్తున్నాను. ఎప్పుడు నమ్మకపోయినా భూమి పూజ నాడు మాత్రం ఖచ్చితంగా నువ్వు షాక్ అవుతావు. ఇప్పుడే షాకింగ్ గా ఉంది. అవును, సడన్ గా నా పేరు పెట్టాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది? మన స్థలంలో షాపింగ్ కాంప్లెక్స్ కడుతూ నీ పేరు పెట్టకుండా ఎలా ఉంటాను? మన స్థలమా? అవును, మీ అమ్మ నాన్న ఉంటున్న ఇల్లు నీదే కదా, అంటే మనదే కదా. ఓ, ఇదా అసలు విషయం? చాలా తెలివిగా ప్లాన్ చేస్తున్నట్టున్నారు. ఒక్క ప్లాన్ ఏంటి సంధ్య? క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ రెడీ, లోన్స్ ఇవ్వడానికి బ్యాంకులు కూడా రెడీ. నువ్వు ఊ అనడమే ఆలస్యం. ఊ అనడానికి నేనెవర్ని? ఆ ఇల్లు మా అమ్మ నాన్నది, నాకు ఆ ఇంటితో ఏ హక్కు లేదు. హక్కు లేదంటావేంటి సంధ్య? ఆ ఇల్లు నీ పేరు మీదే ఉంది కదా. నా పేరు మీద ఏం లేదండి, మీరు పొరపడుతున్నారు. సంధ్య, పొరపాటు కాదు, పక్కా ప్రూఫ్ ఉంది. నువ్వు నాకు అబద్ధం చెప్పినా డాక్యుమెంట్స్ మాత్రం నిజమే చెప్తాయి.